పాలల్లో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఏదేదగిన అనుకుంటుందో తెలుగుదేశం పార్టీ జనసేన కలవద్దు ఒంటరిగా పోటీ చేయని ఛాలెంజ్లు విసురుతోందో ఆ ఆశకి ఆలోచనలకి నీళ్లు చల్లుతున్నారనిపిస్తోంది టీడీపీ జనసేన సో ఒకటికి రెండు సార్లు భేటీ అవుతున్నారు పొత్తులపైన అవగాహనకు వస్తున్నారు ఈ అంశాలు నాతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సుందర రామశర్మ గారు నాతో ఉన్నారు రామశర్మ గారు నమస్తే 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 అండి ఏంటి సార్ మీరు అన్నట్టు ఇవాళ మేమేమి వాళ్ళ గురించి ఆశ పట్టలేదు వాళ్ళిద్దరు కలిసి ఉంటారా లేకపోతే విడిపోతారా అనేటువంటి ఇష్యూ ఇవాళ మాకు అవసరం లేదు ఎందుకంటే మీరందరూ ఏదో నిన్న ఆయన కలిసేశాడు వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటున్నారు అని ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో కీలు బొమ్మలు వీళ్ళిద్దరు వీళ్ళు బీజేపీ రేపొద్దున ఏం చెప్తే అది చేయాలి తప్ప వీళ్ళిద్దరికి ఇండివిజువల్ గా ఎటువంటి ఇది లేదు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తోటి ఎలియన్స్ లో ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ దీని సమ్మిట్కి వెళ్ళిపోయేసి ఏమని చెప్పాడు మోడీ అంతటి విజనరీ ఎవరు లేరు 2047కి ఆయన విజన్ తోటి నేను ఏకీభవిస్తున్నా పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నా అసలు మోడీ అనేటువంటి పేరు తలుచుకోవటమే నా అదృష్టం అన్నంత ఇదిలోపు చెప్పాడు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున వీళ్ళిద్దరు కలిసిపోతారు లేకపోతే ముగ్గురు కలిసిపోతారు అనేటువంటిది ఇవాళ ప్రజలు కూడా నమ్మట్లా వీళ్ళని ఎందుకని చెప్పంటే ఈ ముగ్గురు కలిసినా లేకపోతే కలవకపోయినా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు నష్టం లేదు ఎప్పటి నుంచో ఒంటరిగా రండి చూద్దాం మీ శక్తి ఏంటో నిరూపించుకోండి అంటూ సవాలు విసురుతూ వచ్చారు అంటే వాళ్ళిద్దరు కలవకూడదు అనేదేనా మీ దూరదృష్టి అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అటు ఇటుగా 2011లో ఆయన బయటకు వచ్చాడు పార్టీ పెట్టాడు పార్లమెంటుకి అత్యధిక మెజార్టీతో గెలిచాడు 2014లో ఓడిపోయారు దానికి అందరికీ తెలిసినట్టుగా వీళ్ళ ముగ్గురు కలిస్తే కాదు అప్పుడు కూడా రైతు రుణమాఫీ అనేటువంటిది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది అది సరే 2019లో ఆవారైవారం మొత్తం కలిపి 151 సీట్లలోటి గెలిచాడు ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను విజనరీని 2020 విజనరీ అనేది విజన్ డాక్యుమెంట్ తెచ్చానని 420 అన్నారు లేకపోతే సెల్ ఫోన్ నేనే కనిపెట్టా కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటున్నటువంటి ఈయన ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈయన పరిస్థితి అని చెప్పని ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఇవాటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఏమని ఇవాళ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చెప్పని మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎట్లయితే ఓటుకు నోటు కేసులో తెలంగాణలో పార్టీ మూసేశాడో ఇవాళ ఇక్కడ వస్తున్నటువంటి కేసులు చూసుకున్న తర్వాత బహుశా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సరెండర్ అయిపోతాడు ఈ కేసుల్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ముసలితనం వచ్చేసింది పార్టీని రక్షించే పరిస్థితి లేదు ప్రజలు తనని నమ్మట్లేదు అని చెప్తున్నాం ఎట్ ద సేమ్ టైం ఇవాళ 40 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి పొలిటికల్ పార్టీ ఇవాటి రోజున ఎంత దురదృష్టం అంటే 175 మంది క్యాండిడేట్లు లేరు అని చెప్పుకుంటున్నారు అంటే ఇంక ఇంతకు మించి మనం హాస్యాస్పదం ఇంత దివాలాకూరు రాజకీయం ఈయన చేసుకునేది మనం చెప్పచ్చు ఇవాళ పవన్ కళ్యాణ్ తోటి మేము కలిస్తేనే మాకు వస్తుంది అన్న దాంట్లో ఒక చిన్న నర్మగర్భమైనటువంటి ఒక ఇష్యూ ఉందండి నేను ఇవాళ చెప్తున్నా మీతోటి ఏంటంటే రేపు ఈ కేసులు అవి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి గొడవలు జరగాల ఆ గొడవలు జరిగితే ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు గొడవలు ఆయనే చేయించేసి జనసేనకి దాని అంటే చెట్ట పేరు తెస్తాడు మీరు కావాలంటే ఆ రోజున కూడా మీరు చూడండి తుని ఘటన జరిగింది జరిగిన తర్వాత నేను ఫస్ట్ ఉన్నది ఎవరిని రాయలసీమ వాళ్ళని చెప్పాడు రాయలసీమ వాళ్ళు వచ్చి చేశారు అది ఇది అని చెప్పని అక్కడ చెప్పి చివరికి అరెస్టులు చేసింది ఎవరిని అంటే కాపు వాళ్ళు ఎనీహో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఐ విల్ బి టచ్ విత్ యూ అండి ఓకే